ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ సహా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ, లక్నౌ, గుర్గావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో 6 చోట్ల ఈడీ తనిఖీలు చేస్తోంది. రాబిన్ డిస్టిల్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్ళైకి సంబంధించిన కంపెనీలో సోదాలు చేస్తోంది ఈడీ. బెంగళూరుతో పాటు హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు రామచంద్రన్ పిళ్ళై. ఆయన కంపెనీతో పాటు ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సిబిఐ సోదాల్లో ఏమీ దొరకలేదని ఇప్పుడు ఈడీని ప్రయోగించారన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఇప్పుడు కూడా ఏమీ దొరకవన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ఈ దాడులని విమర్శించారాయన. సిబిఐకి ఛాపే మారే ఉస్మే కుచ్ నీ నిక్లా, అబ్ ఈడీకి ఛాపే మార లేంగే ఉస్మే భీ కుచ్ నీ నిక్లేగా. పూరి కోశిష్ యే హై కి బస్ కిసీ తరహ సే జో దేశ్ మే శిక్షా కా మాహౌల్ బనా, అరవింద్ కేజ్రీవాల్ జీ కామ్ కర్ రహే హై, ఉస్కో రోక్ దియా జాయే, ఉస్కో కిసీ తరహ సే ఆగే బఢనే సే రోకా జాయే. లేకిన్ యే రోక్ నీ పాయేంగే. ये सीबीआई यूज कर लें, ईडी यूज कर लें, हर चीज यूज कर लें, लेकिन शिक्षा के काम को रोक नहीं पाएंगे, ये हमारी गारंटी. नहीं, मेरे पास कोई सूचना नहीं है. आप लोगों से सूचना आए, मैं तो सीबीआई के लिए भी एक, मेरी क्या तैयारी, मेरे पास कुछ है नहीं. मैंने ईमानदारी से काम किया, मैंने स्कूल बनवाए, 4 स्कूलों के नक्शे और मिल जाएंगे उनको वहां से. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో పలువురు ఇళ్లలో ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి మా ప్రతినిధి జ్యోతి మరిన్ని వివరాలు అందించడానికి గ్రౌండ్ జీరో నుంచి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎవరెవరి ఇళ్లలో ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వీళ్ళకి సంబంధం ఏంటి? హైదరాబాద్లో వీళ్ళేం చేస్తుంటారు? చక్రి, ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నేను కోకాపేట ఇడెన్ గార్డెన్ దగ్గర ఉన్నాను. ప్రధానంగా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంతో కలిపి మిగతా 5 రాష్ట్రాలు, హర్యానా, పంజాబ్, అంతేకాకుండా ఇక్కడ మహారాష్ట్రతో పాటు మరొక 2 రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఇడెన్ గార్డెన్స్ లో రామచంద్రన్ పిళ్ళైకి సంబంధించినటువంటి ఇంట్లో ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికీ 11 అవుతుంది, సుమారు 6 గంటల నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో కూడా అంటే సిబిఐకి సంబంధించి కూడా 8 మంది సభ్యులతో కూడినటువంటి బృందం 4 గంటల పాటు రామచంద్రన్ పిళ్ళై ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇడెన్ గార్డెన్ దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాము. లోపల 16వ విల్లాలో రామచంద్రన్ పిళ్ళై ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇండోర్స్ స్పిరిట్ పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి రామచంద్రన్ పిళ్ళైగా గుర్తించడం జరిగింది. అయితే టెండర్ దక్కించుకోవడానికి మరొకవైపు అరుణ్ పాండ్య ద్వారా 2.5 కోట్ల వరకు వసూలు చేసినట్టు సిబిఐ అధికారులు విచారణలో వెల్లడకావడంతో కూడా ఒకవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిపోడియాతో పాటు 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రన్ పిళ్ళైకి సంబంధించి మాత్రం ఒక 16వ వ్యక్తిగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన కార్యాలయంతో పాటు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ సోదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క 2.5 కోట్లకు సంబంధించి 2.5 కోట్లకు సంబంధించి కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ యొక్క అరుణ్ పాండ్య దగ్గర నుంచి కూడా మొత్తం మాట్లాడినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జ్యోతి.